మనం కథలు కథలుగా చెప్పుకునే చరిత్రలో చోళ సామ్రాజ్యం గురించి చాలానే వస్తాయి. వాళ్ళ పోరాటాలు మామూలుగా ఉండవని, వాళ్ళ కనుసైగలతోనే ఎదుటి వాళ్ళకి దడ పుట్టించగలరని కూడా చెబుతూ ఉంటారు. మరి అలాంటి చోళ సామ్రాజ్యం ఆధిపత్యం ఎలా క్షీణించింది? చోళులను సైతం గజగజలాడించిన పాండ్యుల సామ్రాజ్యాలు ఏమయ్యాయి? అసలు చోళులు పాండ్యుల పోరాటాల్లోకి ఢిల్లీ రాజులు ఎలా ఎంటర్ అయ్యారు? చివరికి ఎవరు ఏమి సొంతం చేసుకున్నారు? ఇలా ప్రతి ప్రశ్న సమాధానం కోసం వెతుకుతూ ఉంటుంది కదూ. అన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఇంకాస్త లోతుకు వెళ్లాల్సిందే. చోళ సామ్రాజ్యం 13వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరీ నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుత్తొంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10, 11, 12వ శతాబ్దములలో చాలా ఉచ్చస్థితిని పొందింది. మొదటి రాజరాజ చోళుడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోని సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవుల నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళ భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశం మీద విజయయాత్ర చేసి పాటలీపుత్రంని పరిపాలిస్తున్న పాలరాజు మహిపాలుణ్ణి జయించాడు. తరువాత మలయా ద్వీప సమూహం వరకు కూడా చోళరాజులు జైత్రయాత్రలు జరిపారు. 12వ శతాబ్దంకి పాండ్య రాజులు, 13వ శతాబ్దానికి హోయసుల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది. మరి ఇంతకీ పాండ్యులు అంటే ఎవరు? ఈ ప్రశ్న బాగా ఇబ్బంది పెడుతుంది కదూ, చెబుతాను. మదురై నగరం, మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కోర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నిడుంజలియన్ కాలంలో కూడల నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదురై నగరం చరిత్రకి తెలియవచ్చిన నాటి నుండి వైగనది తీరమునున్న మదురా నగరము సర్వ సంపదలకు నిలయమై శోభసిల్లేది. ఈ నగర రాజ్యము మొదటి పాండ్య వంశస్థులు ఆధీనంలో ఉండేది. పాండ్య భూపతులు బలహీనులు కాగా వారిని జయించి చోళవంశీయులు మధును చేజిక్కించుకున్నారు. గంగైకొండ చోళ బిరుద విరాజితుడగు రాజేంద్ర చోళుడు మధురైను పాలించిన ప్రప్రథమ చోళ మహీపతి అని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 14వ శతాబ్దం ఆరంభంలో తమిళనాడు మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శ పాలన మరియు సాంస్కృతిక కేంద్రంగా మదురై విలసిల్లింది. 13వ శతాబ్దం నాటికి చోళుల ప్రాబల్యం తగ్గింది. అప్పటికే కాచుకు కూర్చున్న పాండ్యులు బలము చేకూర్చుకొని మదురైని దక్కించుకోవడానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఇది ఇలా ఉండగా క్రీస్తు శకం 1310లో ఢిల్లీ షాదుషాయాగు అల్లాయుద్దీన్చే ప్రేరేపితుడైన మాలిక్ కాఫర్ సేనాని దక్షిణా పదంపై దండెత్తి వచ్చి విజయాలు పొందేవాడు. చివరికి పాండ్య మండలమైన మదురై కూడా అతనికి స్వాధీనమైంది. ఇలా 1311లో పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది. భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనిస్ 3వ శతాబ్దంలో మదురై నగరాన్ని గురించి ప్రస్తావించాడు. మౌర్య చక్రవర్తి ప్రధానమంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేశాడు కూడా. బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం తరువాత బాబర్ సామ్రాజ్య పతనావస్థకు చేరిన తరువాత 14వ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. విజయనగర రాజ ప్రతినిధులు, మదురై నాయకురాజుల ఆధ్వర్యంలో ఈ నగరం అభివృద్ధి చేయబడింది. తరువాత 1559 నుండి 1736 వరకు స్వతంత్రంగా ఉంది. కొంతకాలం కర్ణాటక రాజులైన చందా సాహెబ్ ఆధ్వర్యంలో ఉన్న మదురై 1801 నాటికి ఈస్టిండియా కంపెనీ అధికారంలోకి వచ్చింది. చోళులు పాండ్యుల వీర పోరాటాల గురించి మరొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ కొట్టండి. ఈ వీడియో మీద మీ విలువైన కామెంట్ని పోస్ట్ చేయవచ్చు. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.